వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐరిస్ మన్తో పాటు సంఖ్యా విశారద, సంఖ్యా రత్న, అబ్దుల్ కలాం అవార్డు గ్రహీత, ప్రముఖ న్యూమరాలజిస్ట్ నెహ్రూ గారి కుమారుడు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. మీ పేరులో ఒక చిన్న మార్పుతోటి విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి ఎన్నో సమస్యలకు చక్కటి పరిష్కారం చూపిస్తారు. అయితే ఈరోజు మనం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని అడిగి 3/12/21/30 ఈ డేట్ ఆఫ్ బర్త్లో కనుక పుట్టిన వారి లైఫ్ స్టైల్ కానీ, లేదంటే ఈ డేట్ ఆఫ్ బర్త్లో వారి జన్మ సంఖ్యలు కానీ కనుక మనం చూసుకుంటే, అంటే ప్రత్యేకించి వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో అకార్డింగ్ టు న్యూమరాలజీ కూడా కరెక్షన్స్ ఏ విధంగా చేయించుకోవచ్చు, అండ్ ఈ నెంబర్ వల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుంది అనేది ఈరోజు మనం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి మాట్లాడడానికి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే నాన్న. సో ఈరోజు మనము 3/12/21/30 అంటే 3 సిరీస్ నంబర్స్. సో 3 సిరీస్ చాలా ఇంపార్టెంట్ నంబర్. వీళ్ళకి 1వ నంబర్ అంటే సూర్యుడు నంబర్ క్వాలిటీసు, 2 చంద్రుడు క్వాలిటీస్ రెండు కలిపి వీళ్ళకు ఉంటాయి 3వ నంబర్కి. సో 3 ఈజ్ జూపిటర్, గురు ఆఫ్ దేవతాస్. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ 3/12/21/30 వాళ్ళు టీచర్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ, గురువుస్ కానీ, అంటే ప్రీచర్స్, మంచి చెప్పేవాళ్ళు, మంచి మోటివేటర్స్, వాళ్ళు నాలెడ్జ్ బుక్స్ అన్నమాట. వాళ్ళు చాలా నాలెడ్జ్ ఉంటుంది గురు ప్రభావం వల్ల. తెలివైన వాళ్ళు, ప్రజలకు ఏదైనా మంచి చేయాలనుకున్న వాళ్ళు, ఏదైనా ఇస్తేనే హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. దాన ధర్మాలు చేయడంలో హ్యాపీ, వీళ్ళకి తీసుకోవడంలో హ్యాపీ ఉండదు. అది విద్య కావచ్చు, మంచి బోధనలు కావచ్చు, టీచింగ్స్ కావచ్చు, దే ఆర్ హ్యాపీ గివింగ్. వీళ్ళు 3/12/21/30 వాళ్ళు గురు ప్రభావం వల్ల ఇవ్వడానికి ఆనందపడతారు. ఏదన్నా సాధించాలంటే ఎంత కష్టమైనా సరే ఆ స్టేజ్కి వెళ్ళడానికి ఎంత కష్టమైనా పడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, చాలామందికి వాట్సాప్ ఎలా పంపించాలని నన్ను ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు. పూర్తి పేరు పెడితే సరిపోదండి, కాలింగ్ నేమ్ ఉండాలి. ఆ ఫార్మాట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ నంబర్లకి వాట్సాప్ పెట్టండి. చాలామంది అయితే అన్నీ పెడుతున్నారు, ఫైనల్గా కొంతమంది అయితే పేరే పెట్టట్లేదు. నాకు మంచిగా చెప్పండి, నా పేరులో ఏ నంబర్ ఉంది, రాంగ్ నెంబర్ ఉందా, పవర్ ఎంత ఉంది, అన్నీ పెడుతున్నారు. అసలు నేమ్ ఉండట్లేదు, నేమ్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ఉండట్లేదు, లేని వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే లేదని చెప్పండి. నాకు కావాల్సిన ఫార్మాట్ పూర్తి పేరు అంటే సర్నేమ్తో కూడా, సెకండ్ కాలింగ్ నేమ్, థర్డ్ డేట్ ఆఫ్ బర్త్, ముద్దు పేర్లు ఉంటే ముద్దు పేర్లు ఏమి ఉన్నాయో అవి, అండ్ వాట్సాప్ ఒక్క నంబర్కి పెడితే మిగతా నంబర్లు పెట్టకండి. అన్ని ఫోన్లు వాయిస్ ఇవ్వాల్సింది నేనే. అన్ని 5 ఫోన్లకి 5 నంబర్లకి వాట్సాప్ పెడితే మీ టైం వేస్ట్ అని నేను అన్నీ చెక్ చేయడం మళ్ళా. సో ఒకే డేట్ ఆఫ్ బర్త్ని 4 రకాలుగా ఓపెన్ చేసి చూడడం వల్ల దోషాలు ఎక్కువవుతాయండి. సో వాట్సాప్ చేయాల్సిన నంబర్స్ రాసుకోండి, 9966000317, 9966000317, ఇంకొక నంబర్ 9133789199, 9133789199. సో కింద స్క్రీన్లో ఉన్న 5 నంబర్లకు కూడా వాట్సాప్ ఉంది. మీరు ఏ నంబర్కి వాట్సాప్ పంపించినా మీకు రిప్లై వస్తుంది. ఈ ఫార్మాట్లో ఉంటేనే వస్తుందండి. జస్ట్ ఫుల్ నేమ్ పెట్టి సరిపోదు, నాకు పిలిచే నేమ్ కావాలి. ఈ 3/12/21/30లో దైవబలం ఎక్కువ ఉంటుంది. వాళ్ళకు ఏం చేయాలన్నా వాళ్ళ పేర్ల నంబర్ బాగుంటే ఏ స్టేజ్ కన్నా వెళ్ళగలరు. కష్టపడి, కష్టపడకుండా ఏది సాధించలేమండి, కష్టపడి వాళ్ళు ఆ రేంజ్కి వెళ్ళాలి. ఎందుకంటే 1 అనేవాళ్ళు లీడర్స్, నాయకులు. 2 అనేవాడు చంద్రుడు, చంద్రబాబు వల్ల సాఫ్ట్, సెన్సిటివ్, పాజిటివ్. 1 వాళ్ళు లీడర్షిప్ క్వాలిటీస్, 10 మంది వెనక్కి అడుగు వేసినా 1 వాడు ముందు అడిగేస్తాడు, కష్టం ఉన్నా ముందుకెళ్తాడు, అతను దారి అని వేసుకుంటాడు. బాన్ లీడర్, ఫైటర్. సో ఎవరిని చూస్తే ఆరోగ్యం అనుకోవచ్చు, డామినెంట్ అనుకోవచ్చు, మొండోడు అనుకోవచ్చు, బట్ దే ఆర్ ఆల్ లీడర్స్. లీడర్ క్వాలిటీస్ అవే. 10 మంది వెనక అడుగు వేసినప్పుడు భయపడి ముందు అడిగేసేవాడే నాయకుడు. సో అందుకే 1 సిరీస్లో అందరూ, ఇందిరాగాంధీ 19 పుట్టింది, బిజినెస్ రంగంలో చక్రం తిప్పిన రతన్ టాటా డిసెంబర్ 28ఏ ధీరుభాయ్ అంబానీ, అక్టోబర్ 28 బిల్ గేట్స్. సో ప్రపంచంలో బిజినెస్ టాప్ అందరూ 1 సిరీస్. ఈవన్ ముఖేష్ అంబానీ 19,
సో వన్ సిరీస్లో పుట్టిన వాళ్ళు అందంగా ఉంటారు, ఏ పని చేసినా నంబర్ వన్గా చేస్తారు. నంబర్ టూ వాళ్ళు నంబర్ వన్ని ఫాలో అవుతా సెకండ్ స్టేజ్లో ఉంటూ చాలా సాఫ్ట్గా సెన్సిటివ్గా డిప్లొమాట్స్గా ఉంటారు, మధ్యవర్తులుగా దేశానికి మధ్యలో వాళ్ళు మీడియేటర్స్గా కొట్లాటలు రాకుండా శాంతం మూడు అంటే చంద్రుడు చల్లగా ఉంటాడు. నంబర్ త్రీ వాళ్ళకి నంబర్ వన్ క్వాలిటీస్ ఉంటాయి, నంబర్ టూ క్వాలిటీస్ ఉంటాయి. వీళ్ళు స్పెషల్, ఎక్కడ కొట్లాడాలో తెలుసు, ఎక్కడ తగ్గాలో తెలుసు, వీళ్ళకి ఎక్కడ డామినేట్ చేయాలో తెలుసు. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో నా 21న పుట్టిన మన వైఎస్ జగన్ ఒక ఎగ్జాంపుల్. సో ఆయన లక్కీ నెంబర్ 3. ఆయన పార్టీ పెట్టింది మార్చి 3వ నెల, ఆయన పుట్టింది 21. పార్టీలో గుర్తుకి మూడు రంగులు, సో ప్రజెంట్ మూడు రాజధానీలు. ఆయన ఫస్ట్ టైం గెలిచిన కూడా మెజార్టీ మొత్తం కొడితే మొత్తం 3 వస్తుంది. సో చాలామంది కాన్సెప్ట్ ఏమంటే మూడు రాజధానులు క్లిక్ అవుతాయా క్లిక్ కావా అనేది ఉంది. వేరే వాళ్ళకైతే క్లిక్ అయ్యే ఛాన్స్ తక్కువ మూడు రాజధానులు. జగన్ గారికి లక్కీ నెంబర్ 3. ఆయన ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేశారు, ఫ్యాన్కు రెక్కలు కూడా 3. ఖచ్చితంగా ఆయన మూడు రాజధానులు డెవలప్ చేసేంత నంబర్ పవర్ ఆయన పేరులో ఉంది. ఇంకెవరికి సాధ్యమైనా సాధ్యం కాకపోయినా వైఎస్ జగన్ గారికి ఇది సాధ్యం 100%. ఈ 3 క్యాపిటల్స్ కూడా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా, ఎందుకంటే ఆయన పేరులో పవర్ ఉంది. ఈయనకి అన్లక్కీ నెంబర్ వచ్చేసి 1, అంత పెద్దగా లక్కీ కాదు ఆయనకి. 6 అంత లక్కీ కాదు. సో 3 క్యాపిటల్స్ పోవడము ఒక విధంగా ఛాలెంజ్ లాంటిదే, బట్ ఇలాంటి ఛాలెంజ్లు కూడా ఆయన హ్యాపీగా తీసుకుని, అంటే 3వ పుట్టిన వాళ్ళు ఛాలెంజెస్ తీసుకొని రెడీగా ఉంటారు. అన్ని వేల కిలోమీటర్లు నడిచారంటే ఆయన పట్టుదల, ఆయన దీక్ష. ఎందుకంటే నేను ఆయన్ని బబుల్లో కలిశాను పాదయాత్ర లాస్ట్ స్టేజ్లో. కలిసినప్పుడు చెప్పడం జరిగింది భారీ మెజార్టీతో గెలుస్తారనేసి. సో అప్పుడు అర్థమైంది నాకు ఎంత దీక్షతో నడుస్తున్నారు. మొహం కూడా బాగా కలర్ తగ్గిపోయింది, అసలు వెయిటే లేడు, చాలా వీక్గా ఉన్నాను. పెద్దిరెడ్డి రామచంద్ర సార్ మా ప్రజెంట్ మినిస్టర్ ఆయన, నేను సార్ ద్వారా కలిశాను, చెప్పడం జరిగింది క్లియర్గా. ఆరో లక్ష్మీవారధి గారు, మిథున్ రెడ్డి గారు చాలామంది ఉన్నారు. ఖచ్చితంగా 130+ సీట్స్ అని చెప్పాను. నాన్నగారు ఇదే విషయాన్ని May 13 ఎలక్షన్స్ 10 డేస్ ముందే పెద్ద ఛానల్లో 2 అవర్స్ డిబేట్లో చెప్పారు నాన్నగారు. అని యూట్యూబ్స్ అన్నింటిలో ఉన్నాయి అవన్నీ. సో పట్టుదల నేను చెప్పేది. నితిన్ కూడా హీరో, ఆయన కూడా 3 సిరీసే, సుమారు 10 ఫ్లాపుల తర్వాత దానికి రావడం జరిగింది. ఇష్క్ సినిమా స్టార్టింగ్ ముందు ఒకే ఒక కోరిక ఆయన, నేను నంబర్ 1 హీరో అవ్వాలన్నా. అంటే అతను ఈజ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అతను మాడినాలు చాలాసార్లు చెప్పారు ఆయన. నన్ను పవన్ కళ్యాణ్ మెచ్చుకునేటట్టు, మా గురువు గారు మెచ్చుకునేట్టు నేను చేయాలి, నా కోరిక, నన్ను మళ్ళా నేను పైకి వస్తాను. చాలామంది ఏమంటే కరెక్షన్ ఇవ్వడం వేస్ట్, అతనికి చాలా ఫ్లాప్ అయిపోయినా ఇంక లేయలేడని చెప్పారు. ఒకే ఒక లెటర్ ఐ యాడ్ చేశాను, 3 సిరీస్. అతను 7 లెటర్స్లో పేరు, 3 దేవతల గురువు, 7 కేతు, 2 కలిస్తే అందుకే పిల్ల 3 ముళ్ళు 7 అడుగులు. తిరుగులేని నంబర్లో పెట్టి ఇచ్చాను హ్యాపీగా. వరుసగా 8-9 హిట్లు, 1.5 ఫ్లాప్ వచ్చి ఉండొచ్చు, బట్ అతని రెమ్యురేషన్కి వచ్చేస్తుంది. సినిమాలు అన్నీ 100%, ఎవరికి చిరంజీవి కూడా హిట్ కాలేదు. సో ఈజ్ వెరీ హ్యాపీ అండి. ఇప్పుడు పెళ్ళయింది, చాలా హ్యాపీగా ఉన్నాడు. నాకు పెళ్ళి కూడా కార్డు పంపించాడు, నేను వైరస్ వల్ల ఐ కుడ్ నాట్ అటెండ్. సో నేను చెప్పేది ఏమంటే ఈ 3 వాళ్ళు చాలా లక్కీ పీపుల్, దే ఆర్ వెరీ వెరీ. ఇప్పుడు ఈవెన్ నితిన్లో నేను 7 లెటర్స్ పెట్టాను ఒక ఐ యాడ్ చేసి, వైఎస్ జగన్లో 7 లెటర్సే ఉన్నాయి చూడండి. సో 3లో పుట్టిన వాళ్ళు 7 అక్షరాల పేరు ఎక్కువ వాడితే తిరుగు ఉండదు. కష్టాలు వచ్చినప్పటికీ అధిగమించి ముందుకు వచ్చేది. నితిన్ 10 సినిమాలు అధిగమించి ముందుకు వచ్చాడు. జగన్ గారు ఎన్నో కష్టాలు ఎదిరించి ఫైట్ చేసి జనాల్లోకి వచ్చి జనాల అభిమానంతో గెలుచుకున్నాడు. సో నా ప్రజెంట్ ప్రిడిక్షన్స్ ఏమంటే ఫ్యూచర్లో 2020 ఈజ్ ఎ వెరీ బ్యాడ్ ఇయర్ అండి అందరికీ, ప్రతి ఒక్కరికి. 2021 చాలా బాగుంటుంది, బ్యాడ్ కట్ అయిపోతుంది. ఫ్రమ్ ఆగస్ట్ 2021 మన అందరికీ మెయిన్గా ఇండియాలో ప్రతి ఒక్కరికి గుడ్ టైం స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ డే 2021 ఆగస్ట్ 15 నుంచి ఇవన్నీ మారుతాయి. సినిమా ఫీల్డ్కి ఆగస్ట్ 2021 మంచి టైం స్టార్ట్ అవుతుంది. సినిమా రంగానికి 2022 ఇయర్ ఒక బ్రహ్మాండమైన ఇయర్గా ఉంటుంది. ప్రపంచమంతా కూడా వీ కెన్ ఎంజాయ్ 2022 మొత్తం 6 సిరీస్ వస్తుంది. 2021 5 సిరీస్ వస్తుంది. 5 ఇస్ మెర్క్యూరీ, స్పీడ్ గ్రోత్, అన్ని రంగాల్లో గ్రోత్ స్పీడ్గా ఉంటుంది.
2022లో పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో చాలా జాబ్స్ క్రియేట్ అవుతాయి, కొన్ని లక్షల మంది నిరుద్యోగులకి జాబ్స్. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ చూసి నిరుత్సాహపడకండి, డిప్రెషన్లోకి వెళ్ళకండి, బంగారు భవిష్యత్తు ముందు ఉంది. అండ్ ఇన్ ద గవర్నెన్స్ ఆఫ్ బోత్ కేసీఆర్ అండ్ అవర్ వైఎస్ జగన్ సార్, మనం 100% రెండు స్టేట్లో ఉన్న తెలుగు ప్రజలు చాలా ముందుకెళ్తాము, డబ్బులో ఉంటాము, అందరికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ల్యాండ్ రేట్స్ బాగా పెరుగుతాయి, ఉన్న భూములు అమ్ముకోవద్దండి, అట్టి పెట్టుకోండి, మంచి రేట్లు వస్తాయి, అప్పటికాలను అమ్ముకోవచ్చు. ఈ 2 ఇయర్స్లో చాలా మంచి మార్పులు వస్తాయి. ప్రజెంట్ అయితే నాకు తెలిసినంత వరకు ఈ వైరస్ ఇంత ఇలా మాయం అయిపోదండి, ఇంకా చాలా రోజులు ఉంటుంది. ప్రాబబిలిటీ ద వ్యాక్సిన్ కమ్స్, వ్యాక్సిన్ 2021 జూన్ వరకు మనకు వచ్చినా అందరికి వేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఈ వైరస్ని సింపుల్గా తీసుకోవద్దండి, డైరెక్ట్ అపాయింట్మెంట్స్ అడగద్దండి. ఒక బ్రదర్లా చెప్తున్నాను, ఓన్లీ ఫోన్ అపాయింట్మెంట్స్. సో నా కరెక్షన్ వచ్చేస్తుంది, నా టైం చూసుకొని మీతో మాట్లాడతాను, అన్నీ తగ్గినాక మళ్ళీ మన ఆఫీస్లో మీట్ అవుతాం విత్ ఇన్ ఏ హ్యాపీ ఎన్విరాన్మెంట్. లెట్ అస్ ఆల్ మీట్. సో విల్ వెయిట్ ఫర్ ద టైమ్ టు కమ్. అంటే మన టైం బాలినప్పుడు మనం తగ్గడం తప్పేం కాదు, మనం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు. సో ఈ వైరస్ ముందు మనం కొంచెం తల్లించుకోవడమే తప్పులేదు, కానీ పోటీ పడి దాన్ని ఎదుర్కోకూడదు. సో నేను చెప్పినట్టు జాగ్రత్తలు పాటించండి. వన్ మోర్ థింగ్, ఈ మూడులో పుట్టిన వాళ్ళకి లక్కీ కలర్స్ ఎల్లో కలర్, పింక్ కలర్, వైలెట్ కలర్ లక్కీ కలర్స్. లక్కీ నెంబర్స్ మూడులో పుట్టిన వాళ్ళకి 1, 7, and 9. సో మూడులో పుట్టిన వాళ్ళు అన్లక్కీ కలర్ అంటే 6 అండి. ఈ 6 కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. సింపుల్గా ఎందుకు చెప్తున్నానంటే 6 అనేది శుక్రుడు, 3 అనేది దేవుడు, 3 జూపిటర్, 6 రాక్షసుడు, 6 వీనస్. ఈ 3కి 6 పడదు. సో 3కి 6 పడదు కాబట్టి ఎవరి పేర్లనో 3, 6 ఉన్నా, 3న పుట్టిన వాళ్ళు 6న వాళ్ళని పెళ్లి చేసుకున్నా, 6 తేదీ వ్యాపారం స్టార్ట్ చేసినా అష్ట కష్టాలు దరిద్రాలు పట్టుకుంటాయి. అండ్ లక్కీ డేస్ వచ్చేసి సండే ఇస్ ద ఫస్ట్ లక్కీ డే, సెకండ్ ఇస్ థర్స్డే, నెక్స్ట్ లక్కీ డే. సో ఈ సెలబ్రిటీస్ గురించి చెప్పాలంటే కరీనా కపూర్ కూడా 3rd ఈ సిరీస్లో పుట్టింది. చాలా తెలివి ఎక్కువని చెప్పాను కదా. ఒక కరణ్ జోహర్ ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే, ఏ క్వశ్చన్ అడిగిన సినిమా ఫీల్డ్ గురించి ఆన్సర్ చెప్పే ఒకే ఒక వ్యక్తి కరీనా కపూర్. మార్నింగ్ లేసి అందరి గురించి చూస్తూ ఉంటుంది, ఫేస్బుక్లో అని పెడుతుంటుంది, ట్విట్టర్లో పెడుతుంటుంది. సో 3 సిరీస్ పీపుల్ దే గాట్ ఆఫ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. సో కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడము, బుక్కులు చదవడము, నెట్లో కొత్త విషయాలు తెలుసుకోవడము, అంటే నాలెడ్జ్ ఎక్కువ ఉన్న వాళ్ళు. అందుకే టీచర్స్ అంట, టీచర్స్ ప్రొఫెసర్స్ అంతా ఇతరి అంటే వాళ్ళు బుక్కులు చదువుతూనే ఉంటారు పిల్లలకి ఎలా చెప్పాలి ఎలా చెప్పాలని. దే ఆర్ వెరీ వెరీ క్లెవర్ పీపుల్. 6ని ముట్టుకోవద్దండి, గ్రీన్ కలర్ అవాయిడ్ చేయండి, ఎక్కువ పింక్, పర్పుల్, వైలెట్ అండ్ ఎల్లో కలర్ వేసుకోండి. 6, 15, 20 పుట్టిన వాళ్ళు పెళ్లి చేసుకోవద్దండి, 6, 15, 24 అగ్రిమెంట్లు చేసుకోవద్దండి. ఒక చక్కటి పేరు నదర పెట్టుకోండి, లైఫ్ అంతా కూడా హ్యాపీ ఉండాలి పెట్టిస్తాను. సో పేర్లో బలం ఎంత పైకి వెళ్ళాలని ఉంటుంది. న్యూమరాలజీ ఏమంటే వీ కెన్ ప్రిడిక్ట్ ఫ్యూచర్. న్యూమరాలజీలో మనం ఫ్యూచర్లో జరగబోయేది చూసి జాగ్రత్తలు చెప్పేది. సో మీకు మీ పేరులో బలం ఎంత ఉంది, మనం పడిపోయే ఛాన్స్ ఉందా, ఆరోగ్యం పాడే ఛాన్స్ ఉందా, భార్యాభర్తలకు విడాకులే అవుతుందా, ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనము న్యూమరాలజీ ద్వారా 100% ప్రిడిక్ట్ చేయొచ్చు. ఒక పిల్లోడు చదువు ఎలా ఉంటుంది, ప్రజెంట్ పేర్లో డిఫెక్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం క్లియర్గా చెప్పగలము. సో మీకు మీ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ నంబర్స్ అండి బాగుందా బాగాలేదా తెలుసుకోవడం వరకే. బాగున్న వాళ్ళు, యావరేజ్గా ఉన్నవాళ్ళు కరెక్షన్ అవసరం లేదు. కరెక్షన్ అవసరం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ప్రజెంట్ వైరస్ వల్ల డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇవ్వడం లేదు, వాళ్ళు ఖచ్చితంగా ఫోన్ అపాయింట్మెంట్ ద్వారా. ఎందుకంటే ఈ న్యూమరాలజీ అనేది ఇస్ అ బ్రాంచ్ ఆఫ్ అస్ట్రాలజీ, కాంచానాం కర్మ విమోచనం. ఇది మనము ఆ ఫీజు కట్ చెప్పించుకున్నప్పుడు చెప్పిన దానికి నాకు దోషం ఉండదు, ఫీజు కట్ చెప్పించుకోవడం ద్వారా మీకు దోషం లేకుండా మంచి చేయడానికి దారి చూపిస్తుందండి. సో దోషాలున్న వాళ్ళు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అపాయింట్మెంట్ తీసుకొని ఇంట్లో ఉన్న
నలుగురు పేర్లు వాట్సాప్ పెట్టద్దండి సార్. ఎందుకంటే అందరి పేర్లు దోషాలు మనం ఓపెన్ చేసినప్పుడు కరెక్షన్ ఒకవేళ లేట్గా చేసుకుంటే దోషాలు తగిలే ఛాన్స్ ఉంది. ఒక్కొక్క పేరే పెట్టండి. మీరు నేను చెప్పిందంతా వినండి. నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటేనే అపాయింట్మెంట్ తీసుకోండి. కరెక్షన్ అవసరమా లేదా కూడా క్లియర్గా చెప్తాను. అర్జెంటుగా తీసుకోనని చెప్పిన వాళ్ళు లేట్ చేయకండి. ఎందుకంటే రాంగ్ నంబర్స్ ఎక్కువ ఉన్నప్పుడు నేను అలాగే చెప్తాను అర్జెంటుగా చేయించుకోండి అని. సో బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని చేయించుకోవడం ద్వారా నేను ఒక 2-3 డేస్ కష్టపడి దాన్ని కరెక్ట్గా సెట్ చేసేయడం జరుగుతుంది. బాగున్న వాళ్ళు, చాలా బాగున్న వాళ్ళు కరెక్షన్ అవసరం లేదు. సో వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. ఇంకొక నంబర్ 9908741876, 9908741876. సో దయచేసి వాట్సాప్ పెట్టిన వాళ్ళు కాల్ చేయొద్దండి. నేను మీరు పెట్టిన వాట్సాప్ చూస్తూ ఉంటాను. మధ్యలో వీడియో కాల్ వస్తున్నాయి, వాయిస్ కాల్స్ వచ్చేస్తున్నాయి, నార్మల్ కాల్స్ వస్తున్నాయి. డైలీ నాకు సుమారుగా 400-700 కాల్స్ వస్తున్నాయి. దానివల్ల అపాయింట్మెంట్ తీసుకొని అప్ ఫీజు కట్టిన వాళ్ళకి కూడా వర్క్ లేట్ అయిపోతూ ఉంది. నేను 3 డేస్లో ఇస్తాను, వాళ్ళకి 5 డేస్ అవుతుంది. ఎందుకంటే ఫోన్ ప్రతి ఒక్కరు చేస్తున్నారు, ఇది కిరణ్ నెహ్రూ నంబరేనా, సారేనా మాట్లాడేది, ఇవన్నీ డీటెయిల్స్ పెట్టాము, రిప్లై ఇవ్వండి అని చెప్తున్నారు. దయచేసి కాల్ చేయొద్దండి. నేను నా వాయిస్తో మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అన్నీ ఇన్నాక మీరు మీ లైఫ్ మీరు రియలైజ్ చేసుకోవచ్చు. మనకు అమ్మాయి సంధ్యాన అమ్మాయి పెట్టింది, సంధ్యాలో 18 నంబర్ ఈజ్ ఎ నంబర్ ఆఫ్ టెన్షన్స్, యాంగ్జైటీస్, అన్వాంటెడ్ కోరల్స్ అండ్ డైవర్స్. సో నరేష్ అనే పేర్లో 6-3 ఉంది. ఒక అడుగు ముందుకి 6 లేనికి డబ్బులు వస్తాయి, వెళ్ళిపోతాయి. సో ఇలా పేరు చూస్తున్నాయి. సురేష్ అనే పేర్లో కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ. సో నాకైతే కంప్యూటర్లో నాకు ఎక్కువ టైం పడదు చూసి చెప్పడానికి. బట్ చాలా పేర్లు ఉంటాయి కాబట్టి వస్తాను, 1 బై 1 చెప్పుకుంటా వస్తాను. అందరికీ వాయిస్ ఇస్తాను. ఈరోజు మిస్ అయితే రేపు నెక్స్ట్ డే అయినా ఇస్తాను. బట్ మీరు ఆ పంపించాల్సిన విధానం పూర్తి పేరు, డేట్ ఆఫ్ బర్త్, నిక్ నేమ్స్ ఉంటే నిక్ నేమ్స్, కాలింగ్ నేమ్ క్లియర్గా పెట్టాలండి. ఏది పెట్టలేకపోయినా మనం క్లియర్గా చెప్పలేము కాబట్టి దయ ఉంచి క్లియర్గా ఇవ్వండి. అండ్ ఎవరికైతే నేను పేరు బాగాలేదంటానో వాళ్ళు అపాయింట్మెంట్ అర్జెంటుగా తీసుకోండి. ఎందుకంటే పేరుకు మించింది ఏది లేదండి. మనము ఒకవేళ ఆ పేరులో యాక్సిడెంట్ నెంబర్ ఉంది, 100% అది యాక్సిడెంట్ జరిగే ఛాన్స్ ఉంటుంది. మనం దాన్ని ఆ పేర్లో ఆ మార్క్ ద్వారా దాన్ని తప్పించుకోవచ్చు. అంటే దేవుడు ఏం చేశాడంటే పేరు బలం ఉంటే జాతకంలో ఉండే గండాలు తప్పించుకోవచ్చు అని మనకు రాశారు. అందుకే బైబిల్లో కూడా అబ్రహం పిల్లలేకపోతే ఒక హెచ్ పెట్టి అబ్రహాం అని పెట్టాక ఆయనకి 99 ఏళ్ళ కొడుకు పుట్టడం, సారాయి టు సారా, యాకోబు టు ఇజ్రాయెల్, ఇలా చాలా దగ్గరలో ఒక స్టేజ్కి వెళ్ళాక పేర్లు మార్చింది చాలా విన్నాను. పేర్లు మార్చాకే గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి సినిమా ఫీల్డ్ అయితే ప్రతి ఒక్కరు కూడా పేర్లు మార్చాకే స్టార్లు అయ్యారు. మళ్ళీ పాత పేర్లు స్టార్లు అవ్వగలరా అంటే ఆ పేర్లో బలం తక్కువ కూడా సినిమా స్టార్స్ కూడా కాలేరు, యాక్షన్ కూడా చేయలేరు వాళ్ళు ఆ పేర్లతో. భక్తచంద్ర నాయుడు టు మోహన్ బాబు, శివశంకర్ ప్రసాద్ టు చిరంజీవి, ఇలా పేర్లో ఉన్న బలాన్ని గుర్తించండి. మీ పేర్లో ఎంత బలం ఉందో తెలుసుకోండి. బలం లేని వాళ్ళు దాన్ని సరిదిద్దుకోండి. నా ప్రయత్నం అంతా మీరు ఒక అందమైన లైఫ్ లీడ్ చేయడానికి దారి చూపించడమే. సో బీ హ్యాపీ, బీ హెల్తీ. అండ్ ఈ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంతా మనం హెల్తీగా వెల్తీగా జీవించాలంటే ఒక చక్కటి కరెక్షన్ అవసరం. అండ్ కమ్ అండ్ జాయిన్ మై ఫ్యామిలీ ఆఫ్ హ్యాపీనెస్. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి, ఆన్లైన్ అపాయింట్మెంట్ కోసం క్రింది స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.